ఒక్క నిమిషం దయచేసి అందరూ ఫోన్ల కింద పెట్టేసేయండి. సో సీరియస్ డిస్కషన్ అన్న, కొంచెం సీరియస్ అంశం కనుక దయచేసి అందరూ, ఎప్పుడు చేయలేదు మనం, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియాలి మనందరం పడుతున్న ఇబ్బందులు. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం మనం పెట్టుకుంటాం జరిగింది. మొదలు పెట్టేద్దాం. ఓకే, రాగండి, కూర్చోండి అమ్మా, ఒక్క నిమిషం మీరు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇప్పుడు వరకు జరిగిన కార్యక్రమాలకి భిన్నంగా ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం. ఇక్కడ హాజరైన మీ అందరూ 4 నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళే. 99% మంది 4 పల్నాడు నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు. మీరు, నేను, మనం అందరం కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధ్యతలు. జగన్ కులం ఫ్యాక్షనిజం, జగన్ మతం సైకోయిజం. ఇది నేను ఒత్తినే చెప్పట్లేదు, ఉదాహరణలు ఇస్తా. ఎన్నికల ముందర సొంత బాబాయిని లేపేసి మనం చంపామన్నాడు. ఎన్నికల తర్వాత అతనికి గెలుపుకి కృషి చేసిన తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశారు. 2019 ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 కేసులు పెట్టారండి. నా ఒక్కడి పైన 20 కేసులున్నాయండి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన 74 కేసులున్నాయండి. ఇట్లా ఎవరైతే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడతారో, పోరాడతారో, అడ్డగోలుగా వాళ్ళపైన కేసులు పెట్టేసింది ఈ ప్రభుత్వం. గత 4 సంవత్సరాలు 3 నెలలుగా 64 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని చంపేసింది ఈ ప్రభుత్వం. ఫ్యాక్షనిజం అయిపోయింది అనుకున్నాం, ఇంకా ప్రశాంతంగా బతకచ్చు అనుకున్నాం. కానీ ఒక సైకో వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఎన్ని ఉదాహరణలు. 2019 నుంచి ఎలా మనపైన దాడి చేస్తున్నారో చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత ఆత్మకూరు మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న దళితుల్ని ఊరు నుంచి బయటికి గెంటేశారు. ఆనాడు ఆత్మకూరుకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటి గేటుకి తాడి కట్టించాడు. దాని తర్వాత పిన్నెల్లి గురజాల నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ సోదరుల్ని ఊరు నుంచి బహిష్కరించారు. అదైన తర్వాత బోండా ఉమా గారు, బుద్ధా వెంకన్న గారు ఆనాడు మాచర్ల నియోజకవర్గానికి వచ్చి ఈ కుటుంబాలందరినీ పరామర్శించి మీకు అండగా నిలబడతామని చెప్పేదానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కారు పైన దాడి చేశారు. వాళ్ళతో వెళ్ళిన లాయర్ కిషోర్ గారి తల పగలగొట్టారు. ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తిని ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ చేస్తారు. దాడి చేసిన వ్యక్తిని మున్సిపల్ చైర్పర్సన్ చేస్తారు. దాని తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ కౌన్సిలర్స్ గా, కార్పొరేటర్లుగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరిపైన కేసులు పెట్టారు. ఈ క్రోసూరు మండలంలో 100 కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం.
సో పోటీ చేసిన కేసు. బి ఫామ్ ఇచ్చేదానికి వెళ్తే బి ఫామ్ లాక్కుని చించిన దృశ్యాలు మనం చూసాం. పుంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత మనందరికీ స్ఫూర్తిగా నిలబడ్డాడు. ఆ రోజు ఆయన పైన దాడి చేస్తే తొడగొట్టి మీసం తిప్పి రా చూద్దామని చెప్పాడు. అది తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బాల్కోటిరెడ్డి గారిని తుపాకీ పెట్టి కాల్చి చంపేశారు. ఇంకో పక్కన మన బీసీ నాయకుడు చంద్రయ్య గారు నడి వీధిలో కత్తి పెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడు పేరు చెప్పమన్నారు. ఒక్కసారి నేను సచ్చినా పర్వాలేదు, నేను మటుకు చెప్పను, నా నోరు నుంచి వచ్చేది జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం అని చెప్పాడు. దానికి చంద్రయ్య గారిని చంపేశారు. దాని తర్వాత మాచర్ల నియోజకవర్గంలో బ్రహ్మారెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. మాచర్ల నియోజకవర్గంలో పార్టీ పరంగా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమంలో పార్టీ ఆఫీస్ తగలబెడతారు, మన నాయకుల కారులు తగలబెడతారు. తెలుగుదేశం పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి గారు ముఖ్యమంత్రి గురించి చెప్తే ఆయన ఇంటిపైన దాడి చేస్తారు, ఇంటిపైన దాడి చేస్తారు. అదే రోజు ముందలో అటు మన ఆఫీస్ పైన వైకాపా కుక్కలు వచ్చి రాళ్ళు ఇసిరేస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు అది ఆ రోజు. నేను ఆ రోజు లేను, హైదరాబాద్ లో ఉన్నా. ఇది తెలుసుకున్న వెంటనే బయలుదేరి వచ్చా. దాదాపు 5,000-6,000 మంది కార్యకర్తలు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే చెప్పారు, అన్నా ఇప్పుడు అను పక్కనే డీజీ ఆఫీస్ ఉంది, వెళ్దాం, మనకి న్యాయం చేయమని కోరదాం, చేయకపోతే తాడో పేడ తేల్చుకుందాం అన్నారు. ఓపిక పట్టండి, ఓపిక పట్టండి. ఆ రోజే కానీ దాడి చేసి ఉంటే ఏమేమి ఉండేదని ఆలోచించమంటున్నా ఈ ప్రభుత్వాన్ని. పక్కనే డీజీ ఆఫీస్, ఓపిక పట్టండి అని చెప్పి. దాని తర్వాత ఏకంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేసేదానికి జోకర్ జోగి రమేష్ వస్తాడు. ఆ రోజే మనవలు తిప్పి పంపించారు. మొన్న పొంగనూరులో ఏం జరిగింది? ఏకంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైనే రాళ్ళు దాడి చేస్తారు వైకాపా కుక్కలు.